నామ విశేషణాలు క్రియా విశేషణాలు వాక్యంలో కర్త కర్మ క్రియలు ఉంటాయి సాధారణంగా వాక్యంలో కర్త మొదటి పదంగాను కర్మ ద్వితీయ పదంగాను క్రియ చివరి పదంగాను ఉంటాయి ఉదాహరణకు రాముడు కుక్కను కొట్టెను ఈ వాక్యంలో రాముడు కర్త కుక్క కర్మ కొట్టెను క్రియ కర్త కర్మ క్రియలకు వచ్చే విశేషణాలు ఎల్లప్పుడూ వాటికి ముందే ఉంటాయి ఉదాహరణకు మంచి బాలుడు చిన్న పుస్తకమును రాత్రి ఇచ్చాడు ఈ వాక్యంలో బాలుడు కర్త నామవాచకము మంచి విశేషణము పుస్తకము కర్మ నామవాచకము చిన్న విశేషణము ఇచ్చాడు క్రియ రాత్రి విశేషణము నామవాచకాలు అంటే కర్త కర్మల విశేషణాలను ఇలా అంటారు కర్తకున్న విశేషణమును నామ విశేషణమని కర్మకున్న విశేషణమును నామ విశేషణమని అంటారు క్రియకు ముందున్న విశేషణమును క్రియా విశేషణము అంటారు క్రియా విశేషణము అనగా క్రియకు ఎప్పుడు ఎక్కడ ఎలా అనే ప్రశ్న వేసుకుంటే వచ్చే సమాధానమే క్రియా విశేషణము ఫలితార్థం ఏమంటే కర్త కర్మల విశేషణాలు నామ విశేషణాలని క్రియకు ఉన్న విశేషణాన్ని క్రియా విశేషణ అని అంటారు ఉదాహరణకు నా కూతురు చల్లని మజ్జిగ ఇచ్చింది ఈ వాక్యంలో కూతురు కర్త నా అనున్నది నామ విశేషణము ఇచ్చింది క్రియ ఉదయం క్రియా విశేషణం మరొక ఉదాహరణలో మా నాన్న తెల్లని వస్త్రాలు ధరించి చకచకా వస్తున్నాడు మా అనునది నామ విశేషణము తెల్లని అనునది నామ విశేషణము చకచక అనేది క్రియా విశేషణము కొన్ని వాక్యాలలో కర్మ లేకుండా వాక్యాలు ఉండవచ్చు మల్లెలు రెండు విడతలు పూశాయి ఈ వాక్యంలో మల్లెలు కర్త దీనికి విశేషణం లేదు పూషాయి క్రియ రెండు విడతలు క్రియా విశేషణం వాడు భలే ఆడాడు వాడు కర్త భలే క్రియా విశేషణం